ఏడు చెప్పమంటావమ్మా, 83 ఏళ్ళు అయిపోన్నాడు, అవుళ్ళ కూర వండితే ఉప్పు లేదంటాడు, ఉప్పు ఎత్తే ఎక్కువైపోయిందంటాడు, పులుసులో పులుపు లేదంటాడు, పులుసు పులుపు కత్తగా ఎత్తే చప్పుకుందంటాడు. మా చెడ్డ చెట్టకారుడు అయిపోన్నాడమ్మా. ఓ వయసు వచ్చినాక ఈ మా ఐదో రోజులు భరించడం మా చాలా కట్టం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అమ్మా, మీరు నా బిడ్డల్లో ఉంటాడు కాబట్టి ఓ మొగుడు 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 అనుకోకండి అమ్మా. ముసలోళ్ళు అయ్యాక అప్పుడు కనపడద్ది మొగుడు, ఒట్టు మొగుడే పక్క మీద మొగుడు కానమ్మా, ముసలితనం వచ్చాక అప్పుడు కనపడద్ది అమ్మా మొగుడు అంటే ఏంటోను. ఓ ముసిపోకండి అమ్మ, కాపురాలు చూసి ఎర్రి మొక్కలారా ఎలా బతుకుతారు ఏటో. నాకు 78 ఏళ్ళు అమ్మా, అనుభవం మీద చెప్తున్నా, ఇంకేం చెప్పమంటావు కూతరా. పెడుతున్నాం కదా అని చూడ్డానికని వెళ్ళాను. వెళ్ళి ఏదో 4 చీరలు తెచ్చాను. తెచ్చి మా మామయ్యకి చూపించాను. ఊ అంటావా మహా, ఊహు అంటావా, ఊ అంటావా మామా, ఊహు అంటావా అని అడిగారు. అడిగితే మా మామ ఉప్పు అంటానే, నేను ఉప్పు అంటానే, ఇప్పుడు పైసలు లేవంటానే, ఆ కాలు ఇరిగిందంటానే, పైసలు లేవంటానే, ఆ ఉప్పు అంటానే, నేను అంటానే. రోజమ్మ తల్లి పగలల్లా చాకరీ సరిపోతుందా, రాత్రి 10 ఇంటిదాకా పతిగారి సేవలు సరిపోతాయా, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అవన్నీ రాయించుకోవటమే తప్ప ఓ బ్యాలెన్స్ ఎంత ఉంది సావిత్రి? పోనీ ఇది నువ్వు కొనుక్కుంటావా, నీకు ఓ గజ్జెల వడ్డాణం కావాలా, ఓ అరవంకి కావాలా అని అడగడమేహి లేదే అమ్మా. 24 గంటలు పుల్లట్లేస్తావా, కమ్మనట్లేస్తావా, పెరుగట్లేస్తావా, ఇదే తిండి ఏమనుకో. చచ్చిపోతున్నానే అమ్మా చెయ్యలేక, ఎవరితో చెప్పనమ్మా, అమ్మా నాన్న ఎప్పుడో చచ్చిపోయారు అనుకో. పోనీ చాకరీ ఎంత చేసి కొడుకుందామంటే కుడి చేయికి వెడల చేయికి ఖాళీ ఉండదే అమ్మా దోమలు కొట్టుకోవడానికి. ఎవరన్నా కూలాడు దొరికితే చెప్పవే రోజా, కాస్తంత ఒళ్ళుకోకడానికి దోమలు చంపడానికి, కాస్త ఎవరన్నా ఉంటే కాస్త చూడమ్మా కాస్తంత. రాత్రి 12 గంటల దగ్గర నుంచి తెల్లారి 6 గంటల వరకు వాడికి డ్యూటీ వేసుకుందామమ్మా, ఆ తర్వాత వాడి ఇంటికి వెళ్ళిపోవచ్చు అమ్మా. దోమలు కొట్టడానికి పగలేమి ఉండవు కదా, మళ్ళీ రాత్రి 12 గంటల తర్వాతే కదా నాకు కాస్తంత ఖాళీ అయ్యి నిద్ర పట్టేది. అప్పుడు వాడు గోకుతాడో విసురుతారో ఏం చేస్తారో కూలని చూసి పెట్టమ్మారు. ఎంత ఇస్తారో చెప్పండి మరి, అడగాలి నేను. ఏమి ఇస్తాము, ఏదో ఇద్దాంలే, వాడిని కుట్టినప్పుడు నేను కొడతాను, నన్ను కుట్టినప్పుడు వాడు కొడతాడు, అంతే ఇంక ఇచ్చేదే ఉంది. ఇక్కడికి వచ్చి ఎందుకు కుట్టించుకుంటాడు.